హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ రాశులకు దిగ్బల గ్రహయోగం కలగబోతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి చాలా ప్రయోజనాలు కలగబోతున్నాయి. అదేంటో మనం వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో ముందుగానే వచ్చేస్తుంది. ఇక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం దిగ్బలానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దిగ్బల గ్రహయోగానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏ రాశికైనా ఏ గ్రహానికైనా దిగ్బలం పట్టినప్పుడు ఆ రాశికి ఒక విధమైన రక్షణ భద్రత ఏర్పడతాయి. ఇందువలన కష్ట నష్టాలు తక్కువగాను సుఖ సంతోషాలు ఎక్కువగాను ఉండడం జరుగుతుంది. ఈ దిగ్బల యోగం వల్ల ఏ పని చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది. ఆ గ్రహ సంబంధించి మంచి యోగం అనుభవానికి వస్తుంది. బుధుడు గాని గురువు గాని రాశిలో లేదా లగ్నంలో ఉన్నప్పుడు, నాలుగింట శుక్రుడు గాని చంద్రుడు గాని ఉన్నప్పుడు, సప్తమంలో శనీశ్వరుడు, దశమంలో రవి గాని కుజుడు గాని ఉన్నప్పుడు ఈ దిగ్బలం ఏర్పడుతుంది. అయితే ప్రస్తుతానికి మేషం, మిథునం, సింహం, తుల, మకర రాశులకు ఈ దిగ్బల యోగం పట్టింది. కాబట్టి ఈ రాశుల వారికి ఎలా ఉంటుందంటే, దిగ్బలం పట్టడం వల్ల ఎటువంటి చెడు ఫలితము అనుభవానికి వచ్చే అవకాశం అయితే లేదు. ఏదైనా సమస్య ఎదురైతే కూడా అది వెనువెంటనే పరిష్కారం అయిపోతుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం ఉంటుంది, ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటారు, అందరికీ ఇష్టమైన వ్యక్తి అవుతారు. అవసరమైనప్పుడు వెంటనే సహాయ సహకారాలు కూడా అందుతాయి. సామాజికంగా కూడా ప్రాధాన్యం పెరుగుతుంది. మాటకు చేతకు విలువ పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో కలివిడిగా తిరగడం జరుగుతుంది. ఆరోగ్యం ఇబ్బంది అసలు ఉండదు. అలాగే మనసులోని కోరికల్లో ముఖ్యమైనవి నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలుంటే పరిష్కారం అవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. గృహము గాని వాహన సౌకర్యాలు అమరడానికి ఇది అవకాశం. సతీమణికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. వ్యాపారాల్లో స్థిరత్వం ఉంటుంది. వినోద యాత్రలు కానీ తీర్థయాత్రలు కానీ చేసే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు, శుభవార్తలు వింటారు. అలాగే అనారోగ్య సమస్యలు, శత్రుబాధలు, ఆర్థిక సమస్యలు అసలు దరిచేరవు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. జనాకర్షణ పెరుగుతుంది. రాజకీయ వర్గాలలో ప్రభావం ఉంటుంది. అలాగే ప్రాబల్యాన్ని కూడా సంపాదించుకుంటారు. రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ప్రత్యేక బాధ్యతలు కూడా వృత్తి ఉద్యోగాల్లో ఉంటాయి. ఇక ఏ రంగంలోని వారికైనా తప్పకుండా పురోగతి అయితే ఉంటుంది. అభాగ్యులకైతే సహాయం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మీ ప్రతిభ పాటవాలు వెలుగులోకి వస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో అధికార యోగం కూడా పడతారు. వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం, ఆదరణ కూడా లభిస్తాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులే చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ప్రాధాన్యం ఉంటుంది. మీ సలహాలు సూచనలకు విలువ ఇవ్వడం జరుగుతుంది. ఇక వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన స్థానం అయినందువల్ల వృత్తి ఉద్యోగాల్లో ప్రాబల్యం పెరిగి అధికార యోగానికి, అధికారులతో అధికారం పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం మారడానికి ఇది అనుకూలమైన సమయం. అందుకోసం చేసే ప్రయత్నాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. అలాగే నిరుద్యోగులు అయితే మంచి ఆఫర్లు ఉంటాయి. ప్రతిభ పాటవాలకు ఆశించిన గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. కష్ట నష్టాలన్నీ తొలగిపోయి ఒత్తిడి బాగా తగ్గిపోతుంది. కాబట్టి అది ముఖ్యంగా ఏ రాశుల వారికి అంటే మేషం, మిథునం, సింహం, తుల, మకర రాశుల వారికి ఈ యోగం పట్టబోతుంది. అది కూడా ఈ నవంబర్ 10 నుంచి నవంబర్ 30 వరకు ఈ యోగం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఈ దిగ్బల ఎవరికైతే ఉంటుందో వారు అన్ని విషయాల్లో రాణించగలుగుతారు. ఇందులో కానీ మీరు ఆశ ఉంటే మీకు హెడ్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.